ఈయన అసెంబ్లీలో పెద్ద అన్నిటికీ మమ్మల్ని టిట్ అన్నాడు అక్కడ కూర్చునే. అలాగే ఆ రోజు కూడా టిట్ అన్నాడు ఈయన. అనగానే మా స్పీకర్ గారు, రాంబాబు గారు మీరు మాట్లాడండి అన్నాడు ఆయన. అప్పటికే మా వంశీ మేము ఏదో కొద్ది గిల్లుతున్నాం, ఈయన ఏదో అన్నారు వాళ్ళు ఈయన ఏదో అన్నాడు ఏదో పేరు చెప్పాడు. చెప్పగానే ఎమ్మ ఏమైంది నాకేం వినపట్ల అరుపుల్లో ఆయన ఊగిపోతున్నాడు ఏమో చచ్చిపోతాడేమో అనుకున్నా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు ఒక గంటకి ఒక ప్లాన్ వేసుకుని వచ్చి ఏడుస్తూ మొదలెట్టాడు. మైక్ కట్ చేశారు అయిపోయింది. బయటకు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అట్ట ఏడ్చాడు చూసారా. ఈయన కంగారు పడిపోయాడు. నేను బాగా ధైర్యవంతుడు అనుకున్నా ఏంటన్నా అంటే నా పుత్రం మీద తుపాకీ పెట్టి ఫెయిల్ చేశాడు నా కొడుకు అంటాడు. నాకి నేనేమన్నాను అసలు నేనేమనలేదు, ప్రమాణపూర్తిగా నా పిల్లలతో నా భార్యతో అన్నట్టు దేవుడితో అన్నాడు. ఎవడేమనవసరం లేదన్నా, ఆయనే ప్లాన్ వేసుకున్నాడు. ఏదో సింపతి క్రియేట్ చేసుకుంటాకి మనం అనకపోయినా ఆయనే అల్లరి చేసేసుకున్నాడు. అంటే చేసుకుంటే చేసుకున్నాడు, నా మీద పెట్టి అల్లరి ఏంటి అంటాడు ఈయన. తర్వాత నేను చెప్పాను అన్నను ఏమి అధైర్యపడమాక, ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు, దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోరని చెప్పి చెప్పాను అన్న. ధైర్యం చెప్పా కాబట్టి మనం అన్నా అనకపోయినా చేసినా చేయకపోయినా మన మీద నిందలేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే తిట్లకి మనం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాటన్నిటినీ కూడా భరిస్తూ రాజకీయాల్లో ఇంకా కొనసాగుతున్నారు. ఆయన తల్లిని భార్యని బండ బూతులు తిట్టిన వాళ్ళని చంద్రబాబు నాయుడు వెళ్ళి బెయిలిచ్చి తీసుకొస్తాడు బయటికి. చంద్రబాబు నాయుడు బెయిలిచ్చి తీసుకొస్తున్నాడు అంటే ఏం చేయాలి? ఇప్పుడు జనరల్గా ప్రతిపక్ష నాయకుడినో ముఖ్యమంత్రినో డైరెక్ట్గా బండ బూతులు తిడితే కుటుంబ సభ్యులను కూడా మైకులు ఎదురకుండా వాళ్ళకి సిగ్గు లేకుండా ఆయన పార్టీ కాకపోయినా కూడా ఈయన వెళ్ళి బెయిల్ ఇచ్చి తీసుకురావటం, జైలుకి వెళ్ళి పరామర్శించటం ఇంత దారుణంగా చేస్తున్నాడు అంటే నేను ఎంకరేజ్ చేస్తాను మీ ఓటాలని, మీరు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని బండ బూతులు తిట్టండి, నేను మీకు బెయిల్ ఇస్తాను, అవసరమైతే నేను లోకేష్ జైలుకి వచ్చి మిమ్మల్ని కలుస్తాము, మిమ్మల్ని విడిపిస్తాము అన్నటువంటి ఉద్దేశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది సైకోగాళ్ళకి సాడిస్టులకి చెప్పాలన్న ఉద్దేశం జరుగుతుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే నేను కానీ రాంబాబు గారు కానీ మా భాషలో మార్పు చేర్పులు తీసుకొచ్చి చంద్రబాబుకి ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పి చెబుతున్నాం. ఏదైనప్పటికీ 9 అయిపోతుంది, మీరు అందరూ కూడా భోజనం చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యుల దగ్గరికి చేరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.